ఎన్ని వేవ్స్ మీద ప్రచారాలు సాగుతాయో తెలియడం లేదు ఒకవైపు అందరికీ బూస్టర్ డోసులు కంపల్సరీ అంటున్నారు మరోవైపు రకరకాల రంగుల ఫంగస్లు పుట్టుకొస్తున్నాయి కరోనా అనంతరం సమస్యలు దేహాలను పీడిస్తున్నాయి కరోనా చికిత్సల ప్రోటోకాల్ నుంచి కొన్ని మందులు ఎగిరిపోతున్నాయి కొన్ని కొత్తగా వచ్చి చేరుతున్నాయి ప్రపంచమే ఓ పేషెంట్గా మారిపోయింది ఇప్పట్లో ఏ ఆర్థిక వ్యవస్థ చక్కబడే స్థితి కనిపించడం లేదు చైనా వాడి వైరస్ ప్రపంచాన్ని ఇంకా ఏ స్థాయికి తీసుకుపోతుందో తెలియదు ఇదే కదా రోజు మనం చదివే పత్రికలు టీవీలు సైట్లు సోషల్ మీడియా పోస్టులు వీడియోలు మన బుర్రలోకి ఎక్కిస్తున్నది నిజంగానే ఇంకా భయంకరంగా ఉండబోతోందా సిట్యుయేషన్ అందరినీ భయపెడుతున్న డెల్టా ప్లస్ ఇంటికో పీనుగును లేపనుందా ఒకవైపు ఇజ్రాయెల్ వంటి కొన్ని దేశాలు మాస్కుల్ని వదిలేస్తున్నాయి అమెరికా వంటి దేశాలు మాస్కుల్ని వదిలేసే సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో పడింది అమెరికా వంటి దేశాలు మాస్కుల్ని వదిలేసే సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకునే మూడ్లో పడింది పలు దేశాలు కరోనా ఆంక్షల్ని సడలిస్తున్నాయి వ్యాక్సిన్లు కోట్లలో పడుతున్నాయి నిజం చెప్పాలంటే చాలా దేశాల్లో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చింది వరల్డోమీటర్ గణాంకాలు పరిశీలిస్తే కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టినట్లుగా అర్థమవుతోంది ఒకప్పుడు రోజుకు లక్ష కేసుల దాకా చేరి అతలకుతలం అయిపోయి అమెరికా నగరాలు ఇప్పట్లో గాడిన పడతాయా అన్నంత కలవరాన్ని కలిగించాయి కానీ ఇప్పుడు అమెరికాలో రోజుకు పదివేల కేసులకు పడిపోయింది తీవ్రత అసలు పలు దేశాల్లో కొత్త కేసులు లేవు మరణాలు లేవు కొన్ని దేశాల్లో పది ఇరవై యాభై ఇలా కూడా నమోదవుతున్నాయి ఇటొచ్చి ఆందోళనకరంగా ఉన్నది ఇండియా బ్రెజిల్ ఇండియాలో తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తున్నా సరే పరిస్థితి ఇంకా కంట్రోల్లోకి రానటే లెక్క పాజిటివిటీ రేటు తగ్గినట్టు రికవరీ రేటు పెరిగినట్లు కనిపిస్తోంది కేసుల సంఖ్య తగ్గింది ఆక్సిజన్ పెట్టే కేసులు తగ్గాయి బెడ్స్ లభ్యత పెరిగింది కానీ ఈ రోజుకు మరణాలు తగ్గడం లేదు రోజుకు అరవై వేల కేసులు అనేది ఇంకా ఆందోళనకరమే ప్రత్యేకించి మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి కంట్రోల్ కావడం లేదు మరో సమస్యాత్మక దేశం బ్రెజిల్ అక్కడ రోజుకు డెబ్బై వేలకు పైనే కేసులు వస్తున్నాయి మరణాలు ఎక్కువే అర్జెంటీనా కాంబోడియా దేశాల్లో కూడా ఇరవై ముప్పై వేల కేసులు వస్తున్నాయి రష్యా బ్రిటన్ పదేసి వేలు ఇక్కడ ఎవరి విశ్లేషణలకు అందనే ప్రశ్నలు ఉన్నాయి కొన్ని మన పొరుగున ఉన్న శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ బర్మా దేశాల్లో పరిస్థితి మరీ అదుపు తప్పలేదు వాటికన్నా ఎంతో కొంత బెటర్ ప్రజారోగ్య వ్యవస్థ ఉన్న ఇండియాలో ఈ స్థితి ఏంటి ప్రపంచంలో ఆందోళనకరంగా కరోనా ఉన్న మరో దేశం బ్రెజిల్ అలాగే అర్జెంటీనా కాంబోడియా ఇవన్నీ దక్షిణ అమెరికా దేశాలే వీటికన్నా పేద దేశాలు వాటి చుట్టుపక్కల ఉన్నా వాటిల్లో తీవ్రత అంతగా లేదు అదేలా పోని చలి దేశాల్లో కన్నా ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరిస్తోంది అనుకుంటే దక్షిణాఫ్రికాలో ఈ తీవ్రత లేదు ఎందుకు బ్రిటన్ రష్యా కూడా చలి ప్రదేశాలే కదా అక్కడ ఎందుకు కంట్రోల్ కావడం లేదు సో ఏ సైంటిఫిక్ విశ్లేషణలకు సరిగ్గా అందడం లేదు కరోనా స్థితి కానీ స్థూలంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా తీవ్రత తగ్గినట్టే లెక్క రకరకాల మ్యూటెంట్లు వేరియంట్లు ఏ వైరస్లోనైనా సహజమే సో వేవ్స్ వస్తూ వస్తూ క్రమేపీ వైరస్ బలహీనపడుతుందని ఆశించడమే ఇప్పుడు మనిషి చేయగలిగింది